జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ అరకు నియోజకవర్గ నాయకులు బంగారు రామదాసు ఆధ్వర్యంలో రోడ్ల అధ్వాన పరిస్థితిని తెలియజేస్తూ గుడ్ మార్నింగ్ అను డిజిటల్ క్యాంపెయిన్ ను నిర్వహించారు దీనిలో భాగంగా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ జాకరవాల్స నుండి సంపపెట్టే శీలంగొంది రోడ్డు మరమ్మతులు చేసి బ్రిడ్జిని తక్షణమే నిర్మించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు బ్రిడ్జ్ రెండు వేల పన్నెండు హుదూద్ తుఫాన్ కూల్పోవడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజా ప్రతినిధులు అధికారులు కానీ స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకపోవడం చాలా బాధాకరమని అన్నారు బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని అరకు శాసనసభ్యులు చేతుల మీదుగా శంకుస్థాపన చేసి శిలా పలకానికే పరిమితం చేశారని ఈ సందర్భంగా ఆరోపించారు బ్రిడ్జ్ నిర్మించకపోవడంతో గిరిజనులు రైతులు గిరిజనులు రైతులు పండించిన పంటలు మార్కెట్లో విక్రయించారంటే గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారని ఎప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పంది నుంచి బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టారని డిమాండ్ చేశారు గుడ్ మార్నింగ్ సీఎం సార్ మన అరకు నియోజర్గం అల్లూరి సీతారామరాజు అరకు నియోజర్గంలో డుమరగూడ మండలం జాకర వలస శీలంగుంది సంపపట్టి వెళ్ళే మార్గం నాలో ఈ యొక్క రోడ్డు సౌకర్యం లేకపోవడం బ్రిడ్జి సౌకర్యం లేకపోవడం రెండు వేలు పన్నెండు ఉదుత్తు పని నాటికి ఈ బ్రిడ్జి పడిపోయినా ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేని పరిస్థితిలో ఉంది దాదాపు పది పదిహేను సంవత్సరాలు జరుగుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నిద్రిస్తుంది కనుక తక్షణమే ఈ బ్రిడ్జిని ఈ ప్రభుత్వం దిగివచ్చి వెంటనే అమలు చేయవలసిందిగా ఈ యొక్క జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఆయన ఆయంలో ప్రభుత్వ ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయి ఇప్పటి వరకు మూడు నాలుగు సంవత్సరాలైన ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసి కూడా ఈ యొక్క రోడ్ను ఈ యొక్క బ్రిడ్జిని మరమ్మతులు నిర్మించకపోవడం దురదృష్టకరమని ఈ సందర్భంలో మేము తెలియపరుస్తూ ఉన్నాం జనసేన ద్వారా మేము డిమాండ్ చేసేది ఒకటే ఈ యొక్క బ్రిడ్జిని తక్షణమే నిర్మించాలి ఈ యొక్క రాష్ట్రాలని రాకపోకలను ప్రజల అవస్థలు పడుతున్నటువంటి ఈ యొక్క అవస్థను మీరు అరికట్టే విధంగా తక్షణమే ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాలని జనసేన ద్వారా డిమాండ్ చేస్తూ తెలియపరుస్తూ సలావ్ దీస్కుంటున్నాం జై జనసేన జై జనసేన